తెలంగాణ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ డేట్ ఇంకా 2 రోజులే గడువు ఉంది ఇంకా ఉత్కంఠ పరిస్థితి అయితే చేరింది అందరూ కూడా టెన్షన్ వాతావరణం కూడా పెరిగింది ఇక్కడ మేమంటే మేము అధికారంలోకి వస్తాం మేమంటే మేము గెలుస్తాం అంటూ కూడా అక్కడ విస్తృత ప్రచారం అనేది వివిధ ధీటుగా అయితే అన్ని పార్టీల వరకు కూడా చేయడం జరిగింది ఇంకా ఈ రోజు 5 గంటల వరకే డెడ్ లైన్ అనేది ఈసీ ఇవ్వడం నేపథ్యంలో చాలా మంది కూడా ఎక్కడైతే ముందుగానే ముగిచిన పరిస్థితి ప్రచారం అనేది ఇంకా మనం ఇక్కడ ప్రస్తుతం అయితే మహేశ్వరం నియోజకవర్గం ఉన్న ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఇక్కడ శ్రీరాములా యాదవ్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ సార్ చెప్పండి సార్ ఇప్పటికే ఎలక్షన్ టైం ఇంకా పోలింగ్ డేట్ కి 2 రోజులే ఉంది ఇంకా 5 గంటల వరకే డేట్ ఎండింగ్ ఇచ్చేశారు టైం అనేది ఏ సార్ అనుకున్న విధంగానే ప్రచారం అనేది జరిగింది అనుకున్నారా మీరు అంటే స్పందన ఏ విధంగా వచ్చింది భారతీయ జనతా పార్టీ మీద ప్రజలకు ఒక నమ్మకం వచ్చింది భారతీయ జనతా పార్టీ మీద ప్రజలకు ఒక విశ్వాసం వచ్చింది ఎందుకంటే గతంలో సబితా ఇంద్రెడ్డి గారు మోసం చేసింది గతంలో సబితా ఇంద్రెడ్డి గారు ఇచ్చిన హామీలు ఏది నెరవేర్చకపోవడం అదే విధంగా ఈ ప్రాంతానికి ఒక్కటి కూడా డిగ్రీ కాలేజీ లే ఇప్పటి వరకు పీజీ కాలేజీ లేదు ఈ ప్రాంతంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేదు ఇవన్నీ సబితా ఇంద్రెడ్డి గారు ఈయన వైఫల్యం చెంది కాబట్టి ఇలా భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలు కానీ ఇక్కడ చూడాల్సింది ఇంకోసారి గెలిపిస్తే మేము మహేశ్వర నియోజకవర్గాన్ని మరో హైటెక్ సిటీగా రూపొందిస్తామంటూ కూడా చెప్పి ఇప్పటికే చాలా వరకు కూడా అభివృద్ధి అనేది జరిగింది మరోసారి గెలిపిస్తే మరో హైటెక్ సిటీ అవుతుందని చెప్పొస్తున్నారు ఎక్కడైతుందో ప్రచారంలో భాగంగా చెప్పొస్తున్నారు సబితా ఇంద్రెడ్డి చెప్తుందంటున్నాం కదా ఏడ చేసిందంట ఏం అభివృద్ధి చేసిందో అడుగుతున్నాం నువ్వు గతంలో పిల్లలకు ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి నేను చేసిన అడుగుతాం ఇదే ప్రాంతంలో ఫార్మాసిటీ వచ్చి ఫార్మాసిటీ ఇస్తా అని చెప్పినా ఫార్మాసిటీ గురించి భూములు రైతుల పోతే కూడా ఇప్పటివరకు మాట్లాడలేవు ఈ ప్రాంతంలో చెరువులు ఎన్ని ఎకరాలు ఉండి ఎన్ని ఎకరాలకు వచ్చింది ఈ ప్రాంతంలో మీ కొడుకు కబ్జాల సంగతి ఏంది ఈ అన్నిటి గురించి అడిగితే నేను మరో హైటెక్ సిటీస్ అండి ఉన్నదాన్ని నాశనం చేసి ఇప్పుడు ప్రాంతాల విలేజ్లలో పోతే బస్సు గతి లేదు నువ్వు హైటెక్ సిటీ ఏం చేస్తావు ఆ మహిళ ప్రక్రియను మనం తీసుకొచ్చి కేసీఆర్ తోటి చెప్పిస్తున్నాం నీ మాట ఎల్లుబాటు అవుతలేదు అని మహిళ ప్రక్రియ కేసీఆర్ తీసుకొచ్చి మాటలు చెప్తున్నాను నేను ఏమంటానంటే మహిళ ప్రక్రియ ఎందుకంటానంటే మా దగ్గర ఎమ్మెల్యేలు గెలిస్తే కొనుక్కుంటున్నాను చెన్నగలు కొన్నాను తీసుకు కొంటున్నాను కాబట్టి మహిళ ప్రక్రియ అంటున్నాను నిజంగా కూడా ఈ ప్రాంతంలో ఎప్పుడు కూడా టీఆర్ఎస్ పార్టీ గెలవనియాలి ఈ ప్రాంతంలో ఎప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఆదరించలే అంటే కొనుక్కుంటుండ్రు అందుకని మహిళ ప్రక్రియ వీళ్ళు వాళ్ళ కమ్ముడు పోతురు అందుకని వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు వింటురు అందుకని సార్ భారతీయ జనతా పార్టీ మీద నమ్మకం ప్రజలకు వచ్చింది కానీ ఇక్కడ చాలా వరకు కూడా ఏవైతే ప్రభుత్వ పథకాలు ఉన్నాయో స్కీమ్స్ ఉన్నాయో ఈ దళిత బంధు కావచ్చు రైతు బంధు కావచ్చు ఈ చాలా వరకు కూడా ఇవన్నీ కంటే మించి ఇంకా మేము చాలా హామీలను ఇంకా నెరవేర్చాం అంటూ కూడా మరి అని చెప్పుకొస్తున్నారు బస్తీ దావకాలు లాంటివి కూడా ఏర్పాటు చేయడం జరిగింది అంటూ కూడా మరి ప్రచారంలో భాగంగా ఏ విధంగా చెప్తున్నారు మరి అట్లా ఏదేమో చెప్తున్నారు అన్న అదే చెప్తున్నా దళిత బంధు ఇచ్చిన నాకు ఏమంటున్నా దళిత బంధువులు రాని మాకేమంటున్నా బీసీ బంధు ఇస్తే ఆమెకి ఏమంటున్నా బీసీ బంధు రాలని మాకేమన్నా రేషన్ కార్డు ఇస్తే ఆమెకి ఏమంటున్నా రేషన్ కార్డు ఇవ్వకూడదు భారతీయ ఏమంటాం అదేవిధంగా ఒక ఇంట్లో ఏమైనా పింఛన్లు ఎక్కువ పింఛన్లు ఇస్తే కొత్త పింఛన్లు ఇస్తే మాకు ఏమంటాం లేకుంటే మాకేమంటాం ఈ విధంగా చెప్పుకోవడం పోతే చాలు ఏ హామీ నెరవేర్చలేదు ఎక్కడ ఏం చేయలేదు ఏ అభివృద్ధి చేయలేదు మా దగ్గర ఉన్న మా దగ్గర ఇంట్లో కట్టిన ట్యాక్సులతోటే ఇలా దిద్దుతుంది మా దగ్గరికి వెళ్ళి చాలా అమౌంట్ వస్తుందండి రిజిస్ట్రేషన్ అమౌంట్ ఇక్కడ పోయింది ఎల్ఆర్ఎస్ కట్టి అమౌంట్ ఇక్కడ పోయింది ఈ విధంగా ట్యాక్సులు వచ్చిన అమౌంట్ అంతా యోని పాలైంది ఇవ్వడెత్తుకపోయిన అడుగుతున్నాం ఇంకా అమౌంట్ తేనిక శాతకాలంటాం గన్న వైఫల్యం చెందినాం అంటాం మా ప్రాంతంలో ఉద్యోగాలు పెరిగి అంటాం మా ప్రాంతంలో రోడ్లు ఇక్కడికి సరిగ్గా డ్రైనేజ్ సరిగ్గా లేవంటాం మా ప్రాంతంలో పందులు తిరుగుతున్నాయి అంటాం మా ప్రాంతంలో హెడ్ క్వార్టర్ ఇలా గుడిసెలు అంటాం ఇంకా నువ్వు ఏడ హైటెక్ సిటీ చేస్తున్నావు ఎక్కడ బంగారు తెలంగాణ మాయట మాయల మాటలు వద్దు ఈ పక్కిరి మాటలు వద్దు అని చెప్తున్నాం అయితే ఇక్కడ మార్పు అనేది కోరుకుంటున్నారు అనుకోవచ్చు ప్రజలు చాలా చాలా కాంగ్రెస్ 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 చచ్చిపోయింది ఇప్పుడు సంపేసింది సబితా రెడ్డి గారి సంపేసింది సంపేసి పోతా బీఆర్ఎస్ పార్టీకి పోయింది కాబట్టి టీఆర్ఎస్ పార్టీకి పోయినప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ చంపేసింది ఆమెని ఈ ప్రాంతంలో టీఆర్ఎస్ గెలవనిలే అందుకని భారతీయ జనతా పార్టీ ప్రజలు గతంలో చూసుకున్నట్లయితే 40,000 ఓట్లు అయితే మీకు రావడం జరిగింది దాదాపుగా 3వ స్థానం ఇప్పుడు మొదటి స్థానంకి వచ్చే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చా మీకు అన్న 100% అన్న మొదటి స్థానానికి వస్తున్నామని విషయం మంత్రి గారు 3 సంవత్సరాల నుంచి ప్రజలు తీర్పించరు ఎంపీటీసీ ఎలక్షన్ అయినా అదేవిధంగా సర్పంచ్ ఎలక్షన్ అయినా అదేవిధంగా చూడు మన కౌన్సిలర్ ఎలక్షన్ అయినా కార్పొరేట్ ఎలక్షన్ అయినా భారతీయ జనతా పార్టీకి ఎంత విధంగా ప్రజాటించారంటే టీఆర్ఎస్ పార్టీ ధీటు ఇచ్చారు టీఆర్ఎస్ పార్టీతో పోటీపడి ఇచ్చినాము ఆమెకు మేము ఈక్వల్గా చేసినాం ఆ రోజు మా వైపూర్ ప్రజలు ఈరోజు ఎంత మూటగడుకు సబితేంద్రెడ్డి గారికి చామడి దూరం ఉంది మాకు ఓకే కానీ ఇక్కడ చాలా వరకు కూడా బీజేపీ చాలా డౌన్ అయ్యింది ఇక్కడ కర్ణాటక ఎన్నిక ఫలితాల తర్వాత చూసుకున్నట్లయితే అలాగే
అధ్యక్ష పదవి మార్పిడితో చాలా వరకు కూడా డౌన్ ఫాల్ అయిందంటూ కూడా మరి వినిపిస్తుంది అన్నమాట. ఆ విధంగానే చాలా వరకు కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా చెప్పుకొస్తుంది, ఇక్కడ బీజేపీ ఒక బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే అంటూ కూడా మరి విస్తృత ప్రచారం కూడా ప్రజల్లోకి తీసుకువెళ్తూ మైలేజ్ పొందే విధంగా కాంగ్రెస్ వ్యూహం రచిస్తుంది, అది చాలా వరకు మైనస్ అయ్యే అవకాశం లేదు అంటారా మరి అన్న? ప్రజలు చేయలేదు, చాలా చైతన్యం అంటారు. ఏ రోజన్న బీజేపీ బీఆర్ఎస్ పార్టీ పోటీ చేసిందన్న? ఎక్కడ టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం పార్టీ మూడు ఒకటే కూర, ఈ మూడు ఒకటే కొమ్మ, ఈ మూడు ఒకటి ఆలు విడిపోయినట్టు చేసి మా మీద దాడి. అంత దొంగలు ఆలు దొంగలు మీన్ అరే వాళ్ళు అంటూరే, నువ్వు ఎట్లా నమ్ముతావు? నువ్వు ఎప్పుడైనా అంతటి కలిసామా, ఆయనతో కలిసామా? వాళ్ళంతా కలిసి దొంగల మూట ఒకటి, దొంగల మూట ఒకటి. అది సభలో కూడా మోడీ వస్తున్నారు చెప్తున్నారు. అది ఎవరి సంస్థ వాళ్ళు సంస్థ వాళ్ళు చేయాల్సిన పని. ఎప్పుడు నువ్వు చేయాలని అప్పుడు చేస్తారు, నువ్వు నేను అనుకున్న తీసుకుంటది, ఎవరు ఏ టైంలో చేయాలని ఆ టైంలో ఇస్తుంది. ఈడీ చేయాల్సిన ఈడీ పని చేస్తుంది, ఐ ఆఫీసర్ చేయాల్సిన ఆఫీసర్ పని చేస్తారు, పోలీసు వాళ్ళు పోలీసు పని చేయాలి, ఎవరి పని వాళ్ళు చేస్తుంటారు. దాని మీద మనము టైం వచ్చినప్పుడు వాళ్ళు చూసుకుంటారు, కానీ దాన్ని మనం గంట కట్టడం మంచి పోతుంది కాదు. ఇక్కడ చాలా ఇంకో విషయం ఏంటంటే, మీరు కాంగ్రెస్ లేచింది, కర్ణాటక గెలిచింది, లేచింది ఏడు లేచింది. కొంతమంది మీడియా వాళ్ళు దాన్ని పంపే లేపి లేపి లేపు. మొన్నటిదాకా మా దగ్గర కిచెన్ లక్ష్మి వస్తే సంచులు తెస్తుండు 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 పంచుతుండు పంచుతుండు అంటే ఎవడు వాళ్ళు ఎవడు తీసుకుంటాడు, ఎవరికి ఇస్తుండు? మనకి పట్టుమని పదవులు కూడా తెలియదు, నలుగురు కార్యకర్తలు తెలియదు, నలుగురు ఓటర్లు తెలియదు. గాయనకు ఓటర్ ఇస్తాడు, కాంగ్రెస్ లేదు సాగు లేదు అంత మీడియా పేపర్ లోనే మా దగ్గర. నువ్వు ఒక పని చేయి, నువ్వు నేను కలిసి పది మంది తిరుగుదాంప, పది మందిని అడగదు, ఒక ఇద్దరు కాంగ్రెస్ అంటే నేను గ్యారంటీ. అయితే డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది, గ్యారంటీ డబుల్ ఇంజన్ సర్కార్ బరాబర్ వస్తుంది. బీసీ ముఖ్యమంత్రి అవుతుండు, నీకు యాదగిరికి బీసీ ముఖ్యమంత్రి అవుతుండు. 75 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు బీసీ ముఖ్యమంత్రి నన్ను జయనల్లూరు బీసీ ముఖ్యమంత్రి ఇస్తారని నరేంద్ర మోడీ చెప్పారు, బీసీ ముఖ్యమంత్రి అవుతుండు. అదేవిధంగా మహిళల మా పైపురు, ఎందుకంటే 75 సంవత్సరాల నుంచి చేయని ఈ రోజు నరేంద్ర మోడీ గారు మహిళా రిజర్వేషన్ తీసుకొచ్చును. అదే ఎస్సీ ఎస్సీ వర్గీకరణ చేస్తే ఎస్సీలు మా వైపురు, అదేవిధంగా మైనార్టీలు కూడా త్రిబుల్ తలాక్ చేస్తే మా వైపురు, అదేవిధంగా ఆదివాసీ బిడ్డని ముర్మును రాష్ట్రపతి చేస్తే మా వైపురు. అన్ని వర్గాలను కలుపుకుపోతుంది భారతీయ జనతా పార్టీ. ఇలా భారతీయ జనతా పార్టీ మీకు ఊహ కూడా అందరూ సర్వేలే ఇరవై అంత దొంగ సర్వే అని అన్ని దొంగ సర్వేలు నువ్వు ఒక సర్వే పది స్థానాలే పరిమితం అంటూ కూడా చాలా సర్వేలు చెప్తున్నాయి. ఎట్లా చూడదు పార్టీ చేయించినవి దొంగ సర్వేలు, ఈ దొంగ లెక్కలు. జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో కూడా మీలాంటి వాళ్ళకి ఇంటి ఇంటర్వ్యూ అయితే చెప్పిన అన్న, మేము మంచి మేయర్ తోటి వస్తున్నాం, మంచి సీటు గెలుస్తాం, మేము దాదాపు అధికారంలో మేయర్ చేసేంత పని గెలిచేంత దగ్గరకు వస్తామంటే ఏడొస్తానని పట్టుమని పరిస్థితి రావు మీకు అన్నాడు. అసలు నలభై ఐదు సీట్లు కొట్టాం, ఈ అవి కూడా మీరు అన్ని గివే, మీకు ఎవరికి ఊహ కందలేదు. మీ ఊహ కందనంత భారతీయ జనతా పార్టీ బీజేపీ అధిష్టానం మొత్తం కూడా ఇక్కడ కేంద్రీకృతమైందని చెప్పవచ్చు. ఇక్కడ నగరం మహానగరం విశ్వనగరం తెలంగాణ స్టేట్కి పర్యటనలో భాగంగా 4 రోజులు ఇక్కడే ఉన్న పరిస్థితి, ఇక్కడ మోడీ కావచ్చు అమిత్ షా కావచ్చు, ఇది మైలేజ్ కింద బీజేపీకి ప్లస్ అనుకోవచ్చు. ఇక్కడ దేశ ప్రధాని హోంమంత్రి అందరు వచ్చి ప్రతి మంత్రి ముఖ్యమంత్రులు వచ్చి పనిచేస్తారంటే ఇక గెలుస్తుంది కాబట్టి సంకేతం ఉంది. ప్రజల నాడి భారతీయ జనతా పార్టీ తెలిసినంత ఎవరు తెలియదు, యాది పెట్టుకుని ఆ రోజు కూడా జిహెచ్ఎంసీ ఇదే చెప్పినాం, గెలుస్తుంది భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు కూడా యాది పెట్టుకుని డిసెంబర్ 3 నాడు గెలిచేది భారతీయ జనతా పార్టీ, డిసెంబర్ 4 నాడు ప్రభుత్వం ఏర్పడేది భారతీయ జనతా పార్టీ. మీరు కూడా మళ్ళీ ఒకసారి ఇంటర్వ్యూ ఇస్తారు. మీరు 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 గెలిచిన తర్వాత మహేశ్వరం నియోజకవర్గానికి మొదట చేసే పని ఏంటి అసలు, మీరు ఓటర్లకు ఏం చెప్తారు? మా దగ్గర ఓటర్లకు చెప్పేది ఒకటేనా, మన ప్రాంతంలో ఫార్మసీ డిపోలు పోయి చాలా ప్రాబ్లమ్లు, ఆ ప్రాబ్లం తీరాలంటే భారతీయ జనతా గెలిపాయి. ఈ ప్రాంతంలో డిగ్రీ కాలేజ్ కావాలంటే తీసుకొచ్చి భారతీయ జనతా పార్టీ. ఈ ప్రాంతంలో మేము ట్యాక్సీలు పెంచింది బీఆర్ఎస్ పార్టీ, ట్యాక్సీలు పెంచి ట్యాక్సీలు తగ్గిమని ఎన్నోసారి అయితే తగ్గలేదు కాబట్టి ట్యాక్సీలు తగ్గించే బాధ్యత భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ అధికారికి వచ్చిన ఇంబడే ఉజ్వల్ గ్యాస్ కింద 4 సిలిండర్లు ఫ్రీ ఇస్తాం, మహిళలకు పావులో వడ్డీ ఇస్తాం, అదేవిధంగా ఆయుష్మాన్ భారత్ కింద 10 లక్షల రూపాయలు ఇస్తాం, అదేవిధంగా రైతులకు గిట్టుబాటు ధర కింద 3,000 ఇస్తాం, అదేవిధంగా రైతులకు పెట్టుబడి కింద 2,500 రూపాయలు ఇస్తాం, అదేవిధంగా ఈ ప్రాంతంలో రోడ్లు కనెక్టింగ్ రోడ్లు సరిగ్గా లేవు, కనెక్టింగ్ రోడ్లు చేస్తాం, అదేవిధంగా లోపల కొంత డ్రైనేజ్ సరిగ్గా లేదు, డ్రైనేజ్ క్లియర్ చేసే బాధ్యత బాధి. ఈ ప్రాంతంలో చెరువుల భూములు గవర్నమెంట్ భూములు కాపాడే బాధ్యత భారతీయ చెప్పండి ఎన్ని సీట్లు కైవసం చేసుకోండి భారతీయ జనతా పార్టీకి అధికారానికి కావాల్సిన కంటే ఎక్కువ సీట్లు వస్తున్నాయి, మనం డిసెంబర్ 3 నాడు మాట్లాడుకుంటాం. థ్యాంక్ యూ. రైట్, అది అందెల శ్రీరాములు యాదవ్ గారు చెప్తున్న మాటలు. మహేశ్వరం నియోజకవర్గం చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు కూడా ఎటువంటి అభివృద్ధి అనేది జరగలేదు కాబట్టి ఇక మీద అభివృద్ధి అనేది జరిగితే ఇక్కడ బీజేపీతోనే సాధ్యమైంది. సో ఓటర్లందరూ కూడా మార్పు అనేది కోరుకుంటున్నారు. ఇక్కడ కాంగ్రెస్ హైప్ అవుతుంది, అధికారంలో వస్తుంది, ఎందుకు కూడా అపోహలు
केवल अपोहल तो कूड़न वास्तविक चूस इक बीजेपी अधिकार मरी धीमा व्यक्तम इंका ఏదైతే ప్రభుత్వం ఏర్పరచడం కావాల్సిన దానికంటే ఇంకా ఎక్కువ సీట్లు ఇక్కడ కైవసం చేసుకునేది బీజేపీ సో మూడో రోజు వరకు వెయిట్ చూడండి అంటే కూడా మరి ధీమా వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది వీడియో జల రాకేష్ తో ప్రవీణ్ లెజెండ్ టీవీ మహేశ్వర్ న్యూస్ వర్గం నుంచి